ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటర్టేక్స్ అశ్విని. ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఇంట్లోనే ఉంటూ లిప్స్ని పర్మనెంట్గా పింక్ కలర్లోకి మార్చుకోవడం ఎలా. మనలో చాలామందికి లిప్స్టిక్ యూజ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. సో అట్లాంటి వాళ్ళు ఈ రెమెడీని కనుక ట్రై చేసినట్లయితే వితిన్ 5 మినిట్స్లో ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీ అందరికీ. సో మీలో ఎవరికైనా లిప్స్టిక్ యూజ్ చేయని వాళ్ళు ఇష్టం ఉన్నా, లేదంటే పింక్ కలర్ లిప్స్ కోరుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఒక మంచి హోమ్ రెమెడీ అనేది దొరికిపోతుంది. ఇది న్యాచురల్గా అందరి ఇళ్లలో ఉండే ఒక మంచి హోమ్ రెమెడీతోనే చూపిస్తున్నాను కాబట్టి సో అందరు కూడా తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ కొత్తలు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ రాసి పెట్టింది కదా, దానిపైన క్లిక్ చేయండి. పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని కూడా కొట్టేసినట్లయితే నేనే వీడియో చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి టాపిక్ అని నేను ఆశిస్తున్నాను. సో నా లిప్స్ మీరే గమనించండి, ఇప్పుడు ఫస్ట్ లిప్స్ అనేది ఇలా ఉన్నాయి కాబట్టి అండ్ ఈ రెమెడీ పూర్తయిన తర్వాత లిప్స్ అనేది మీరే గమనించుకోవచ్చు. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, నాకు మంచి రిజల్ట్ కనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా మనకు లిప్స్ అనేది బ్లాక్ కలర్లోకి ఎందుకు మారుతాయి, అసలు బ్లాక్ కలర్ లిప్స్ రావడానికి కారణం ఏంటో ఇవాళ మన వీడియో ఫస్ట్గా నేను చెప్పబోతున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ బ్లాక్ కలర్లోకి ఎందుకు వస్తాయో తెలుసుకుంటే ఆ పని అనేది చేయకుండా ఉంటాం కదా. సో అందువల్ల షేర్ చేస్తున్నాను. ముందుగా మనకు లిప్స్ అనేది బ్లాక్ కలర్లోకి ఎందుకు మారుతాయి, ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య చాలా వరకు అందరు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్లు, క్లీనప్లు వగేరా వగేరా అనేది చేయించుకుంటున్నారనమాట. సో అవన్నీ కూడా కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ మనకు క్లీనప్ కానివ్వండి, ఫేషియల్ చేయడం కానివ్వండి, కెమికల్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి మన లిప్స్ పైన చాలా ఎక్కువ ప్రభావం అనేది చూపిస్తుంది. సో అందువల్ల ఏమవుతాయంటే మన లిప్స్ అనేది ఇట్లా మనం చేయించుతూ ఉండగా లిప్స్ అనేది డార్క్ కలర్లోకి వచ్చేస్తాయన్నమాట. ఎంత పింక్ కలర్గా మాయిశ్చరైజింగ్గా ప్రిటీ ప్రిటీ లిప్స్ అయినా కూడా అంటే డార్క్నెస్లోకి వస్తాయి, బ్లాక్ కలర్లోకి పొడిబారిపోయి వచ్చేస్తాయన్నట్టు, డ్రైగా అయిపోయి ఉంటాయి. సో మరి ఫేషియల్ చేయించుకోకపోతే ఎలా అనేసి మీకు డౌట్ రావచ్చు. సో మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి, మీరు ఒకవేళ ఫేషియల్ చేయించుకున్న, క్లీనప్ చేయించుకున్న, అసలు ఏదైనా కెమికల్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయాలి అనుకున్న ఫేస్ పైన ఫస్ట్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది లిప్స్కి ఏదైనా లిప్ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరిగా రాయాలి. ఎందుకంటే అలా మాయిశ్చరైజర్ రాయడం వల్ల ఇట్లాంటి కెమికల్స్ అనేది లిప్స్ పైన తొందరగా ప్రభావం చూపించకుండా ఉంటాయన్నమాట. సో అర్థమైందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం రెమెడీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే అందరి ఇండ్లలో సాధారణంగా ఉండేది కోకోనట్ ఆయిల్. సో నేను తీసుకుంటున్నాను ఇక్కడ కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఒక బౌల్లో. జస్ట్ ఇదైతే మనకు సరిపోతుంది, కోకోనట్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇంకేం మీరు యూజ్ చేయనక్కర్లేదు, మన వంటింట్లో దొరికే ఒక మంచి రెమెడీ అనేది చూపిస్తున్నాను అనమాట. సో ఇందులో ఏం మిక్స్ చేయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు చూసి వెళ్ళిపోకండి, ఇప్పుడు ఇందులో మనం చక్కగా దీంతో మనము ఫస్ట్గా మనము మాయిశ్చరైజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది లిప్స్ని. సో ఈ విధంగా మనం లిప్స్ పైన అప్లై చేయాలి. లిప్ బామ్ ఎలాగైతే పెట్టుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా అలాగే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా లిప్స్ అనేది గమనించండి, ఈ స్క్రబింగ్ అయిపోయిన తర్వాత కూడా లిప్ అనేది గమనించండి మీరు. ముందుగా మనము ఇప్పుడు కోకోనట్ ఆయిల్ని ఇలా అప్లై చేసాం కాబట్టి లైట్గా ఒక 5 మినిట్స్ మనము లిప్స్కి ఇట్లా మసాజ్ అనేది చేయాల్సి ఉంటుంది. లిప్స్ మసాజ్ ఎందుకు అనేసి మీకు డౌట్ రావచ్చు. సో ఇలా మనం మసాజింగ్, నేను చూపించిన విధంగా మసాజింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా మసాజ్ అనేది చేయండి రెగ్యులర్గా. మసాజ్ అంటే చేయితో ఇలా ఇలా చేయడం కాదు, నార్మల్గా మీ లిప్స్తోనే మసాజ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఇలానే ఒక 5 మినిట్స్ చేయాలి. సో నేను 5 మినిట్స్ చేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయింది అనుకో, మనలో చాలామంది అక్క వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అక్క ప్లీజ్ అక్క తగ్గించక్క అంటారు కదా. సో అందువల్ల ఒక 5 మినిట్స్ చేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకేనా, చూసారు కదా నేను 5 మినిట్స్ ఇట్లనే మసాజ్ అనేది చేసిన తర్వాత వచ్చేసి చక్కగా దీన్ని ఒక కాటన్తో తుడిచేయాల్సి ఉంటుందన్నమాట. నేను చక్కగా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఇప్పుడు కాటన్ తీసుకొచ్చాను. సో నీట్గా కాటన్తో తుడిచేయాల్సి ఉంటుందన్నమాట.
ఈ విధంగా కాటన్కి అంతా కూడా తుడిచేసి కాటన్ని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ మీకు యూజ్ అవుతుంది కాబట్టి. ఇందులో మనం ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ అనేది ఉంది కాబట్టి అంటే లైట్గా 1 డ్రాప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇందులో షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీ లిప్స్కి ఎంత అయితే సరిపోతుందో అంత మాత్రమే తీసుకోండి షుగర్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా షుగర్ అనేది తీసుకున్నాను నేను. ఇక్కడ ఇంత మాత్రం షుగర్ అయితే సరిపోతుంది కాబట్టి ఇంతే షుగర్ తీసుకొని లైట్గా మీరు ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మనకు షుగర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది. మరీ అంతగా మెల్ట్ చేయకండి, నార్మల్గా మెల్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను లిప్స్ పైన కొంచెం 2 మినిట్స్ మాత్రమే స్క్రబ్బింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఇట్లనే మనము 2 మినిట్స్ అనేది స్క్రబ్బింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా మనం స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన లిప్స్ పైన ట్యాన్ కనుక ఉన్నట్లయితే ట్యాన్ని షుగర్ అనేది ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. అలాగే మనం ఎలాగో కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసాం కాబట్టి మాయిశ్చరైజింగ్ లాగా పనిచేసి మన లిప్స్ని అనేది కాపాడుతాయి అనమాట. మనలో చాలామందికి అక్క తేనె యూజ్ చేయొచ్చా అని అడుగుతుంటారు కదా. సో మీరు షుగర్కి బదులుగా తేనె కూడా యూజ్ చేయొచ్చు, కానీ తేనె అనేది మనం ప్యాక్ లాగా యూజ్ చేసుకుంటే బెటర్. ఇట్లా మనం షుగర్ అయితే స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి షుగర్ అనేది స్క్రబ్బింగ్ లాగానే యూజ్ చేయాలి. మీకు ఒకవేళ నచ్చితే ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు జస్ట్ నేను స్క్రబ్బింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇట్లా మనకు పడిపోతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ తీసుకొని మళ్ళీ మసాజ్ అనేది చేయండి. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ చేస్తే సరిపోతుంది. టూ మినిట్స్ చేసుకొని మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకేనా, చూసారు కదా 2 మినిట్స్ అయితే మసాజ్ చేశాను. ఇప్పుడు చక్కగా దీన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు వాష్ అయినా చేసుకోండి, లేదంటే మళ్ళీ కాటన్ తీసుకొని తుడి చేసుకున్నా సరిపోతుంది. నేను నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా వాషింగ్ అయితే అయిపోయింది. సో నేను ఇంకా క్లీన్ చేసుకోలేదు. చూసారు కదా న్యాచురల్గా పింక్ కలర్లోకి వచ్చేసాయి. జస్ట్ మనం లిప్స్ పైన ఉన్న ట్యాన్ని ఈ విధంగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లా కనుక మీరు వీక్లీ 1 టైం ట్రై చేసినట్లయితే మీకు అమేజింగ్ లిప్స్ అనేది మీ సొంతం అయిపోతాయి. ఇప్పుడు ఎలాగో చలికాలం అనేది పోయింది, అందరికీ కూడా లిప్స్ డ్రైగా తయారైపోయి ఉంటాయి. సో వాళ్ళకి ఇది ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేసి వీడియో చేయడం జరుగుతుంది. చూసారు కదా ఎంత పింక్ కలర్లోకి, అంటే న్యాచురల్గా పింక్ కలర్ కనిపిస్తుంది అనమాట. సో నచ్చిన వాళ్ళు హ్యాపీగా ట్రై చేయండి. ఇదివరకు ఉన్న నా లిప్స్ ఇప్పుడున్న లిప్స్ అనేది మీరే గమనించుకోవచ్చు. సో నేను ఇంకా తుడవలేను కూడా, తుడవలేదు ఇదంతా కూడా. సో ఎలాగో మనకు ఆయిలీ ఆయిలీ లాగా ఉంటుంది కాబట్టి చూసారు కదా ఎట్లుంది మరి వీడియో. మీకు అందరికీ కూడా నచ్చిందా లేదా ఒక్కసారి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోరి. నచ్చిన వాళ్ళు గట్టిగా ఒక లైక్ కొట్టుకోరి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. బాయ్ బాయ్.